నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం మన వార్తలు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనిగిరి మరియు పొదిలి మధ్యలో ఇటు 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి ఇక్కడ శ్రీ నారాయణి పచ్చంగిర మహాదేవ్ యొక్క ఆలయం రోడ్డుకు ప్రధానంగా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. భక్తులు ఎవరైనా విచ్చేసేటువంటి వారు ఈ యొక్క కనిగిరి నుంచి ఇటువైపు ఇటు పొదిలి చిన్నారిగట్ల దాటిన తర్వాత జంక్షన్ దాటిన తర్వాత పెదారిగట్ల గ్రామానికి ఊరి బయట ఉన్నటువంటి ఈ శివారులో మార్కాపురం 48 కిలోమీటర్లు ఉండేటువంటి రాయి దగ్గర ఈ శ్రీ 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 మాతాజీ కృష్ణమేనమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయానికి శంకుస్థాపన ఈ నెల 26న ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. మంచి ఎంతో ఆధ్యాత్మికమైన ప్రకృతి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈ వాతావరణంలో ఇక్కడ భక్తులకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 4 రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, భక్తులు కుల మతాలకు అతీతంగా నారాయణమ్మ శ్రీ శ్రీ నారాయణి ప్రత్యంగిర మహాదేవి యొక్క ఆశీస్సుల కోసం ఈ ప్రాంతానికి ఈ నెల 26వ తేదీ శంకుస్థాపనకు వేలాదిగా తరలి వస్తున్నారు. ప్రజలు భక్తులు ఈ విషయాన్ని గ్రహించి ఈ యొక్క మహా అవకాశాన్ని, అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ కూడా తప్పించుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని నమస్తే ఆంధ్రప్రదేశ్ నిశ్చయం కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలోనే ఈ నెల 26వ తేదీన వృద్ధ మరియు అనాథాశ్రమాల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. దైవాత్మకం, ఆధ్యాత్మికం మరియు దైవ చింతనతో పాటు మానవ సేవే మాధవ సేవ అంటూ ఎంతో మంది ఇప్పుడు మన సమాజంలో అనాథలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఆదరణకు నోచుకోలేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం కృష్ణమేనమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం శంకుస్థాపన చేసి రేపటి రోజున ప్రారంభించిన తర్వాత ఎంతోమందికి బాసటగా నిలిచేటువంటి అవకాశం ఇక్కడ వారికి కనిపిస్తున్నారు. కాబట్టి ఇది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి మనం భావించవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోని ఎక్కడ లేనటువంటి మొట్టమొదటిసారిగా మన కొనకనమెట్ల మండలం పెదారిగట్ల గ్రామంలోని గజేంద్రగిరి పైన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శ్రీ 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 నారాయణి ప్రత్యంగిర మహాదేవి ఆలయ నమూనా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ నమూనా ప్రకారం ఇక్కడ ఆలయ నిర్మాణానికి ఇక్కడ చేస్తున్నాం. ఈ ప్రాంతంలోనే ఈ నెల 26వ తేదీన భారీ ఎత్తున భక్తజన సందోషంతో దాదాపు 1000 మంది ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి కృష్ణమేనమ్మ గారు, భక్తులు ఎవరైనా కానీ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ జరగబోయేటువంటి శ్రీ 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 నారాయణి ప్రత్యంగిర మహాదేవి యొక్క ఆలయ శంకుస్థాపనకు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ఈ ఆలయ సంబంధించిన నిర్వాహకులు తెలియజేస్తున్నారు. నమస్తే కృష్ణమేనమ్మ గారు. 2015 నుంచి మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎంతోమంది భక్తులకు వారి యొక్క నమ్మకాన్ని అమ్ముకాకుండా మీ మీద పట్ల, మీ పట్ల నమ్మకాన్ని వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంత దూరం వచ్చి మిమ్మల్ని ఏ విధంగా అయితే ఆ ప్రత్యంగిర నారాయణి ప్రత్యంగిర మహాదేవి యొక్క సేవలు, వారి యొక్క అచంచలమైన విశ్వాసాన్ని భక్తులకి ఏ విధంగా కల్పిస్తున్నారో, అసలు ఇది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయిందో మీ మాటల్లోనే తెలియదు. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా కులమత భేదానికి అతీతంగా అందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నదానాలు కానీ ఎవరైనా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళంటే నా వంతుగా చేస్తూ ఉన్నాను. నాకు వినుకొండలో నేను కొన్నాళ్ళు అక్కడ ఉండటం జరిగింది. కొన్ని బ్రహ్మగారి గుడిలో పూజారి దగ్గరే అక్కడ కొంతమంది సేవా కార్యక్రమాలు అందిస్తున్నాను. 2015లో మన మినిస్టర్ గారు పేరు కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు ఇట్లా సంగతి అన్నయ్య గారు, ఆయన మాకు బాగా తెలుసు, మా శిష్యులు ఆయన, ఇట్లా సంగతి ఇట్లా ఆశ్రమం లేదనేసరికి 2000 పెదారిగట్ల మా సొంతూరు అక్కడ మేము కొన్ని వెనుకబడ్డ జిల్లాగా ఉన్నటువంటి దానికి అక్కడ అన్నదాన కార్యక్రమాలు, కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో 2015లో పెదారిగట్ల పక్కన వేలసిన గజేంద్రగిరి కొండ పైన ఇక్కడ పెట్టడం జరిగింది. 2015లో 26వ తేదీన ఇక్కడ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, నారాయణి ప్రత్యంగిర మహాదేవి యొక్క
దేవాలయాన్ని ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు మరి ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ నారాయణి ప్రత్యగిరి మహాదేవి అనేటువంటి దేవాలయం ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఇక్కడ అమ్మవారు, నేను అమ్మవారు ఉపాసన చేస్తాను. ఆమె నేను ఎట్టి పరిస్థితిలో నేను ఇక్కడ గజేంద్రగిరి కొండపైన నేను గెలుస్తున్నాను. తప్పకుండా నాకు ఇక్కడ దేవాలయం కట్టవలసిందిగా నన్ను ఆదేశించింది. తద్వారా నేను ఇప్పుడు ఆ దేవాలయానికి శంకుస్థాపన ఇప్పుడు ఏప్రిల్ 26వ తారీఖున తప్పకుండా చేస్తున్నాను. ఇకపోతే అలాగే మానవ సేవే మానవ సేవగా అనేటటువంటి ఒక సంకల్పంతో, ఏదైనా సరే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతో కొంత మనవంతు కృషిగా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది అనాథలను, కొంతమంది వృద్ధులను నా వంతు సహకారంగా దగ్గర చేసి వృద్ధాశ్రమ అనాథాశ్రమం పెట్టి వాళ్ళకు విద్య వైద్య విద్యం అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించి నా వంతు కృషిగా చేద్దామనే ఉద్దేశంతో వృద్ధాశ్రమ అనాథాశ్రమం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆలయాన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నారు. ఆయన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు కానీ ఆయన ఏ విధంగా ఇక్కడ అర్చనలు చేస్తున్నారు ఆరు మాటల్లోనే తెలుసుకున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మల కన్నయ్యమ్మ ముగ్గురమ్మలకు మూలపటమ్మ, చాలా పెద్దమ్మ సురారుడమ్మ, కడుపారుడు పెచ్చిన అమ్మ, దన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనమడు దుర్గామాయమ్మ కృపాత్యుచ్యుత మహత్వ పతుత్వ సంపదలు అయినటువంటి శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ నారాయణ ప్రత్యగ్ర మహాదేవి ఈ యొక్క స్థలమందు, ఈ యొక్క పవిత్రమైన స్థలమందు 2015 శివరాత్రి రోజున అమ్మవారి భూమి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ పీఠం ఏర్పాటు చేసి కూడా దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా అమ్మవారి దగ్గరికి 4 రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ప్రజానికి వచ్చేసి అమ్మవారికి తమ కోరికలను విన్నవించుకొని అమ్మవారి గుండా ఎంతోమంది బాగుపడిన వాళ్ళు, ఎంతోమంది తమ కోరికలు తీరి అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుబడులు తీర్చుకున్నటువంటి వారు చాలా వేలల్లోనే ఉన్నారు. మరి 26వ తేదీన శ్రీ నారాయణ ప్రత్యగ్ర మహాదేవి ఆలయ నిర్మాణానికి, వృద్ధాశ్రమ అనాథాశ్రమానికి మరి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ అమ్మవారి వల్ల ఎవరైతే మరి బాగుపడిన వాళ్ళు కానీ, అమ్మవారి వల్ల మరి వృద్ధి యొక్క కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారికి తమ వంతు ధన వస్తు సహాయ కార్యక్రమాలు చేసి తమ వంతు సేవ చేసుకొని మరి ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అదేనుగాక మరి ఈ యొక్క అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే ఈమె రూపము కానీ ఆలయము కానీ ఎక్కడ లేదు. అటువంటి అమ్మవారు ఈ యొక్క పెదారికట్ల సమీపంలో శ్రీ గజేంద్రగిరిపై ఎలిసినాయని ఆ యొక్క మాతాజీ కృష్ణవేణమ్మకు మరి దర్శనమయ్యి చెప్పగా ఆ యొక్క మాతాజీ కృష్ణవేణమ్మ గారు ఇక్కడికి వచ్చి అమ్మవారు ఎలిసిన స్థానంలో అమ్మవారికి గుడి ఏర్పాటు చేస్తానని మరి ఆమె యొక్క శిష్య బృందం అంతా ఆమెకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నారు. మరి ఈ అమ్మవారికి ముఖ్యంగా ఆహారం ఎండుమిరపకాయలు. అమ్మవారికి ఎవరైతే ఎండుమిరపకాయలతో హోమం చేసి ఆమెను ఆనందింపజేస్తారో మరి శత్రు వినాశనము కానీ సకల విజయాలకు కానీ మూలమైనటువంటి ఆ జగన్మాత భక్తులు ఇటువంటి అమ్మవారిని మరి నేను సేవించుకోవడం జరుగుతుంది. మరి మాతాజీ కృష్ణమేనమ్మ గారికి మరి దాదాపు 20 సంవత్సరాల నుంచి సేదోడు బోధడుగా ఉంటా, మరి ఆమెకి సేవకుడిగా ఉంటా, సేవ చేసుకుంటూ జగన్మాత కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ నా యొక్క జన్మ తరింప చేసుకోవాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా 50 మంది భక్తాదులంతా కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవాలని మనం చేసుకుంటున్నాము.